స్టీఫెన్ మినిస్ట్రీస్ నిర్వహించు పిసిఎఫ్ సత్యస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ విమోచన ఛానల్ ద్వారా ఈ సత్యవాక్యం వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభములు శుభవందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరికొన్ని లేఖనాలు ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం తెరచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని గురించి కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన వాక్యము నుండి మాతో సుస్పష్టంగా మాట్లాడండి. మీకు మించిన బోధకుడు ఎవరున్నారు ప్రభువా? మీరే మంచి బోధకులు, మంచి ఉపదేశకులు. కృప చూపి మీ దివ్యమైనటువంటి ఉపదేశమును మా అందరికీ బోధించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదివిన వాక్య భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద ఆయన ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యద్దకు ఏకాంతముగా వచ్చి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏమిటని చెప్పి ప్రభువారిని శిష్యులు అడిగారు. అడిగినప్పుడు ప్రభువారు నోరు తెరిచి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని ప్రారంభించారు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడకును ఈ యొక్క యుగ సమాప్తికిని సూచనలుగా ప్రప్రథమంగా ప్రభువారు చెప్పింది ఏంటంటే, భూమి మీద మోసం అనేది జరుగుతుంది. మోసపుచ్చేవాళ్ళున్నారు, మోసం చేసేవాడున్నాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వ మోసపోయారు, పాపులయ్యారు, శపించబడ్డారు, భూమి మీదకి నెట్టి వేయబడ్డారు. అదే ఏదేను తోటలో ప్రప్రథమంగా జరిగిన మోసం నాటి నుంచి కూడా ఆ మోసపుచ్చే దుష్టుడు మానవ జాతిని తన అనుచరుల ద్వారా అనేక విధములుగా మోసపుచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు రెండవ రాకడ సమయంలో కూడా ఈ మోసం అనేది మరింత అధికమవుతుంది. ఏదేనో తోటలో మోసపోయిన వాళ్లకు తాను దిగి వచ్చి ఒక యజ్ఞాన్ని చేశాడు, పరిష్కారం చూపించాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో మోసపోతే గనుక ఇంకా పరిష్కారం లేదు, నిత్య నరకాగ్ని ఉంది. అందుచేతనే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోమన్నాడు. ఇది ప్రభు రాకడలో ప్రప్రథమంగా కనిపించేది మోసం. ఇక రెండవదిగా ఈ 9వ వచనంలో కనిపిస్తుంది,
మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఒకటి మోసం కనపడుతోంది, రెండు ద్వేషం కనపడుతోంది. అయితే అందరూ ద్వేషిస్తారట. యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ద్వేషిస్తారు. అందరి చేత ద్వేషించబడటం అనేది, అనగా ఈ లోకములో ద్వేషం అనేది ప్రభు రాకడలో బలంగా పనిచేస్తుంది. మనందరము ద్వేషింపబడతామని ముందుగానే యేసు ప్రభు వారు మనకి తన రాకడ గుర్తుగా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని నమ్మిన మనలను, యేసును అంగీకరించిన మనలను, యేసుక్రీస్తు బోధించిన బోధ ప్రకారం సన్మార్గములు సత్యమును అనుసరించి పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా జీవించే మనలను ఈ లోకం ఎందుకు ద్వేషిస్తుంది మనం ప్రశ్నించుకోవాలి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పి ప్రభువారు చెప్పారు. వాస్తవమే, ఎందుకు ద్వేషిస్తుంది అని మనం ప్రశ్న వేసుకోవాలి. యేసుక్రీస్తుని నమ్మితే ఈ లోకం ఎందుకు ద్వేషిస్తుంది? యేసుని నమ్మకపోతే ఎందుకు ద్వేషించదు అని ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో చూస్తే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించేనని మీరు ఎరుగుదురు. వినండి ఒక మాట, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మన ప్రశ్న ఏమిటి? ఆ 24:9లో నా నామమందున్న మిమ్ములను సమస్త జనులు ద్వేషిస్తారని చెప్పి ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తు నామములో ఉన్న మనలను సమస్త జనులు ద్వేషించటానికి కారణం ఏమిటంటే, ఈ 18వ వచనంలో చెబుతాడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అది మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకు యేసుక్రీస్తు నామములో లోకం మనల్ని ద్వేషిస్తుంది? నిష్కారణంగా, అకారణంగా, నిర్హేతుకంగా, ఎటువంటి కారణము లేకుండా కేవలం యేసుక్రీస్తు నందు మనము, యేసుక్రీస్తు నామములో ఉన్నందుకు ఈ లోకము ఎందుకు ద్వేషిస్తుంది అని అడిగితే ప్రభు అంటున్నారు, ముందుగా ఆ లోకము నన్నే ద్వేషించింది, అది మీరు ఎరుగుదురని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, మన యేసు ప్రభువులో ఉన్న మనల్ని ద్వేషించటం కంటే ముందుగా ఏ యేసు ప్రభునైతే మనం నమ్మామో ఆయన్నే ఈ లోకం అత్యధికంగా ద్వేషించింది. మరి ఈ లోకము చేత అంతగా ద్వేషింపబడినటువంటి యేసుక్రీస్తుని మనం నమ్మాం. ప్రియులారా, ఏమనుకుంటున్నారు? మన నమ్మిన యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? లోకము చేత బహుగా ద్వేషింపబడినటువంటి యేసుక్రీస్తు, అటువంటి ఆయన్ని మనం నమ్మాం. మరి ఆయన్నే ద్వేషించినప్పుడు
మనల్ని ద్వేషించటం విచిత్రం ఏముంది? దానిలో వింత ఏముంది? ఆ విషయాన్ని చెప్తున్నాడు ప్రభు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు అంటూ 19వ వచనములో మీరు లోక సంబంధులైన ఎడల అక్కడ వినండి, ఒకవేళ మీరు లోక సంబంధులైతే లోకము మిమ్మల్ని ద్వేషించదు, లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎందు గురించి? మనము గనుక లోకములో మిళితమైపోతే, లోక సంబంధులతో మమేకమైపోతే, లోకము మనలోనూ మనము లోకములో ఉంటే, అందుచేత లోకము మనల్ని ద్వేషించదు. కానీ మనమేం చేసాం? ఈ లోకములో నుంచి యేసుక్రీస్తు మనలను ప్రత్యేకపరిచాడు, ఈ లోకములో నుంచి మనలను వేరు చేశాడు ప్రభు. ఆయన ఈ లోకానికి వేరుగా ఉన్నాడు, ఆయనను నమ్మిన వారందరినీ కూడా ఈ లోకానికి వేరు చేశాడు. మరి ఈ లోకములో మనం కలిసిపోతే, ఈ లోక సంబంధులమైతే లోకం మనల్ని ప్రేమిస్తుంది, లోకం మనల్ని ఘనపరుస్తుంది, ఈ లోకం మనల్ని హెచ్చిస్తుంది. అందుచేత ఇప్పుడు మనం లోక సంబంధులను కాదు, లోక సంబంధులను కాదు కాబట్టే ఏ యేసుక్రీస్తునైతే ద్వేషించిందో లోకం, ఆయన సంబంధులు మనల్ని కూడా ద్వేషిస్తుంది. అదే 19వ వచనంలో అంటాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకుంటుని, ఏర్పరచుకుంటుందంటే ప్రత్యేకపరుచుకున్నాడు. మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఎంత చక్కని వివరణ చూడండి ప్రియులారా. మత్తయి సువార్తలో మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారని యేసుక్రీస్తు తన 2వ రాకడకు ఒక గుర్తు చెప్పాడు. మరి యేసు ప్రభు నామములో మనలను సకల జనులు ఎందుకు ద్వేషిస్తారనే ప్రశ్నకు జవాబు మనకు యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం 18-19 వచనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత వివరంగా చెప్పాడు, మీకంటే ముందు నన్నే ద్వేషించింది లోకం, అందుచేత లోక సంబంధులైతే మీరు మీతో స్నేహిస్తుంది, లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని ఘనపరుస్తుంది. కానీ మిమ్మల్ని లోకములో నుంచి నేను ప్రత్యేకపరిచాను, నేను ఏర్పరచుకున్నాను, నేను అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఎందుచేత యేసు ప్రభు నామములో ఈ లోకము లోకములున్న వారందరూ మనల్ని ద్వేషిస్తారో ఆయన జవాబుగా ఇక్కడ చెప్పాడు. పిల్లలారా గమనించండి, ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసుకోవాలి, ఎందుచేత లోకం మనల్ని ద్వేషిస్తుంది అంటే, మనం క్రీస్తు సంబంధులు గనుక లోక సంబంధులు కాదు గనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఇంతకీ ఈ లోక సంబంధులు మనం ఎందుకు కాదు, ఎందుచేత యేసుక్రీస్తు లోకా నుంచి మనల్ని వేరుపరచాల్సి వచ్చింది, ఏమిటి అసలు లోకం, ఏమిటి లోకములో ఉన్నది, ఏమిటి లోకంలో ఉన్న పరిస్థితులు, ఏమిటి ఎందుకని
ఈ లోకములో మనల్ని ఉంచకుండా లోకములోంచి ప్రత్యేకపరిచాడు అని ఆలోచిస్తే, ఈ లోకమును గురించి మనం ఆలోచించినప్పుడు ఇదే యోహాను భక్తుడు తాను రచించినటువంటి పత్రికలు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంభమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకములో నుంచి మనలను ఎందుకు ప్రత్యేకపరిచాడు, ఎందుకు మనలను వేరు చేశాడు అంటే, ఈ లోకములో ఏమైతే ఉన్నాయో అక్కడ చెప్పాడు. యోహాను రాసిన పత్రిక 2:16లో ఈ లోకములో ఉన్నదంతా ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుడంభం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంభం, ఈ లోకములో ఇవి మిళితమైపోయినాయి. ఈ లోకములో ఉన్న మనలను ఈ లోకానికే విడిచిపెట్టేస్తే ఈ శరీరాశితోనే తినుము, త్రాగము, సుఖపడము, శరీరం ఏమైతే చెబుతుందో ఆ శరీరానికి అన్ని అందించుము, జీవపు డంబం, నేత్రాశ, ఈ కంటికి ఏది కనిపిస్తే అది నెరవేర్చుకోవటం, ఈ డంభంగా జీవించటం, ఈ లోకాశలన్నీ కూడా నెరవేర్చుకోవటం, శరీరాశ, నేత్రాశ, జీవపుడం, సకల విధములైన పాపాలన్నీ కూడా వీటితోనే క్లుప్తంగా విభజించాడు 3 రకాలుగా. అన్ని పాపాలు, అన్ని దోషాలు, అన్ని నేరాలు దాంట్లో ఉన్నాయి. అవి దేవునికి ఇష్టమైనవి కాదు. వాటిని మనము అనుసరిస్తూ లోకములో ఉన్నప్పుడు మనం పరిశుద్ధులంగా ఉండలేం, దేవుని రాజ్యానికి వారసులం కాలేం, దేవుణ్ణి మనం ఎప్పటికీ సంతోషపెట్టలేము. అందుచేతనే ఈ లోకములో ఇంత ఘోరమైనవి ఉన్నవి కనుకనే ఈ లోకము నుంచి యేసు ప్రభు మనలను వేరుపరచాల్సి వచ్చింది, ప్రత్యేకపరచాల్సి వచ్చింది. శరీరాశ, లోకాశ, ఈ నేత్రాశ, జీవపు డంభముతో ఉన్నటువంటి స్థితి నుంచి, లోకము నుంచి ఆయన ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచి ఆయన కార్చిన రక్తములో మనలను కడిగి శుద్ధి చేశాడు. అంతేకాదండి, ఇవి 3 మాత్రమే కాదు, ఇంకా ఈ లోకము ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:19 మనం చూస్తే, మనమేమో దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టిని యందున్నదని ఎరుగుదము. మనమేమో దేవుల్లో ఉన్నామట, యావత్తు లోకమంతా కూడా దుష్టిని అందు ఉన్నదట. అందుచేత మనల్ని వేరుపరచాల్సి వచ్చింది. ప్రిలరా, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2:16లో 3 చెప్పాడు కదా, ఆ 3ను శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, అవి లోకములో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ లోకమంతా కూడా దుష్టునియందు, అబద్ధికునియందు, సాతానునియందు, ధర్మ విరోధి యందు లోకమున్నది. అందుకొరకే మనలను ఈ లోకములో నుండి ప్రత్యేకపరచాల్సి వచ్చింది, వేరుపరచాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ లోకములో నుంచి యేసు ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడో, మునుపు లోకము నందు ఉన్న మనము మనలను ఆయన ప్రత్యేకపరిచినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనమున్నాం. అందుచేతనే మనము దేవుని సంబంధులమయ్యాం. ప్రియులారా గమనించండి, ఈ కారణాన్ని బట్టే
ఈ యోహాన్ రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ప్రియులారా, ఈ 2:15 అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. వింటున్నారా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అసలు దేనిని ప్రేమించొద్దు. ఇంతవరకు చెప్పాం, ఈ లోకము దుష్టిని అందు ఉన్నది. ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబం ఉన్నది. ఈ లోకములో ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గము, దోషము, ఇటువంటి పాపము ఉన్నవి గనుకే మనలను ఆయన దిగివచ్చి ఈ లోకము నుంచి వేరుపరిచాడు. మనము యేసునందున్నాము, దేవుని అందున్నాము, దేవుని అందున్నాము. అందుచేత ప్రభునందు ప్రియులారా, ఈ లోకము మనలను ద్వేషిస్తూ ఉంటుందన్నమాట. దీనిని బట్టి ఒకసారి ఇదే యోహాను రాసినటువంటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3:13 మనం గమనించినప్పుడు, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడొద్దు. ఈ మాట వినండి. ఇన్ని కారణాలను బట్టి మనము వేరు చేయబడ్డాము. క్రీస్తు ద్వారా యేసు ప్రభు నందున్నాం మనం, యేసు నామములు బ్రతుకుతున్నాం మనం, యేసు బోధించిన బోధ ప్రకారం బ్రతుకుతున్నాం, ఆయన నిర్దేశించిన మార్గములు నడుస్తున్నాం మనం. ఈ లోకము కానీ, ఈ లోకములు ఉన్నవి కానీ ఇవి నిలిచేవి కాదని, ఈ లోకము లోకాశులు గతించిపోతాయని రూఢిగా మనం నమ్మిన వాళ్ళం. ప్రభు చిత్తమును జరిగించేవాడే నిత్యము నిలుస్తాడని చెప్పి మనం ఎరిగిన వాళ్ళం. ఇందును బట్టి యేసుక్రీస్తు 2వసారి వస్తున్నాడు. ఆయన రాకడలో ఆయన ఎదుర్కొని ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి, సదాకాలం ఆయనతో కలిసి జీవించాలి అని యేసుక్రీస్తు ఈ 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అయితే ప్రిలరా, ఈ యేసుక్రీస్తు 2వ రాకడలో ఆ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటని ఈ ఒలీవల కొండ మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు మొదట ఈ లోకములో మోసం ఉంటుందన్నాడు. 2వది, యేసుక్రీస్తు నామములు ఉన్న మనల్ని లోకమంతా కూడా ద్వేషిస్తుందని చెప్పన్నాడు. ప్రియులారా, లోకమంతా మనల్ని ద్వేషిస్తుందట. అందుచేతనే మనం చదువుకుందాం యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:13, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అన్నాడు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి అన్నాడు. ఏమండి, లోకమట మనల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకూడదు. ఎందు గురించి లోకమంతా మనల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకూడదు? ముందుగానే నా ప్రభు నీ ప్రభు ఆయన రాకడ సమయములో నా నామములో మీరు ద్వేషింపబడతారు, సకల జనముల చేత మీరు ద్వేషింపబడతారని ముందుగానే చెప్పాడు. ఆ చెప్పిందే జరుగుతుంది. దానికి మనం దేనికి ఆశ్చర్యపడాలి? ఆశ్చర్యపడవసరం లేదు. యోహాను పత్రిక 3:13, ఆశ్చర్యపడకుడి అన్నాడు. ఇంకా మనం లోకమంతా మనల్ని ద్వేషించకపోతే ఆశ్చర్యపడాలి. ఈ మాట గమనించండి, లోకమంతా మనల్ని ద్వేషించకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఇదేమిటి? నా ప్రభు ముందు చెప్పాడు, నా చేత ప్రత్యేకింపబడి ఏర్పరచబడి నా మార్గములు నడిచే మిమ్ములను, నా నామములో ఉన్న మిమ్ములను సకల జనులు మిమ్మల్ని ద్వేషిస్తారని
ప్రభు చెప్పాడు, ఏంటి ఎవరు నన్ను ద్వేషించట్లేదేంటి, లోకం నన్ను ప్రేమిస్తుంది, లోకం నాతో ఎంతో సాంగత్యం చేస్తుంది అనే పరిస్థితులు ఉంటే గనక దానికి మనం ఆశ్చర్యపడాలి. ద్వేషిస్తే కాదు ఆశ్చర్యపడేది, ద్వేషించకపోతే మనం ఆశ్చర్యపడాలి. ప్రభు నన్ను ప్రియులారా ఆశ్చర్యపడాలి. రెండవది, లోకానికి అనుకూలమైనవి లక్షణాలు మనలో, లోక సంబంధమైనవి, లోకానికి సంబంధించినటువంటి గుణాలు మనలో ఏమైనా ఉన్నాయి అని చెప్పి మనం చింతించాలి. చింతించి మారు మనసు ముందు పశ్చాత్తాపడి లోకానికి సంబంధించినటువంటి గుణాలన్నీ కూడా ఆ స్వభావం అంతా కూడా చంపి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువులో ఉంటే కనుక తప్పనిసరిగా అందరి చేత, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవరంటే కావచ్చు, నువ్వున్న సమాజము, నువ్వున్న లోకము యేసు ప్రభులో నిజాయితీగాను ఉంటే కనుక, నిక్కచ్చిగాను ఉంటే కనుక తప్పనిసరిగా ద్వేషం అనేది నీకు సంభవిస్తుంది, ద్వేషింపబడతావు. పూర్వము నుండి దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు, నీతిని ప్రేమించిన వాళ్ళు, నిజమైన భక్తి జీవితం నడిచిన వాళ్ళు ఎవరు ద్వేషింపబడలేదు. పూర్వం నుండి కూడా ద్వేషింపబడిన వాళ్ళే. ప్రభునందు ప్రియులారా, మరి మొట్టమొదటిగా హేబెలు ద్వేషింపబడ్డాడు. ఎవరి చేత? సొంత రక్త సంబంధి చేత. హేబెలు తన అన్న అయినటువంటి కయీను చేత ద్వేషింపబడ్డాడు. కయీను తన సొంత తమ్ముడిని ఎందుకు ద్వేషించాడంటే, తన క్రియలు చెడ్డవి, తన తమ్ముని క్రియలు నీతి కలిగినవి కనుక. అంటే అనీతివంతుడైన, దుష్టుని సంబంధైన, లోక సంబంధమైనటువంటి కయీను దేవుని సంబంధమైనటువంటి, నీతి సంబంధమైనటువంటి హేబెలును ద్వేషించాడు. మనందరం ఎరుగుదు. అలాగనే 10 మంది అన్నలు యోసేపును ద్వేషించారు. కారణం ఏమిటి? తండ్రి చేత, కన్న తండ్రి చేత, యాకోబు చేత అధికంగా ప్రేమించబడ్డాడు. కన్న తండ్రితో మాత్రమే కాదు, పరమ తండ్రి చేత కూడా అధికంగా ప్రేమించబడ్డాడు యోసేపు. భౌతికంగా శారీరకంగా అందగాడే, అంతరంగం అంతకంటే అందమైంది యోసేపుది. అతడు చక్కని దర్శనాలు చూసేవాడు, కలవభావం చెప్పేవాడు, దేవుని సంబంధి, నీతి సంబంధి. దీనికి విరుద్ధమైనటువంటి లోక సంబంధులైన తన 10 మంది అన్నలు ద్వేషించారు. ఎంత అగాయత్యం చేశారో మనకు తెలియదు కాదు. కయ్యను, అనీతిమంతుడైనటువంటి లోక సంబంధమైన కయ్యను తన తమ్ముడైనటువంటి నీతిమంతుడైన హేబెలుని హత్య చేశాడు. అలాగనే అనీతిమంతులు, లోక సంబంధులైనటువంటి 10 మంది అన్నలు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టుడు, తండ్రికి ఇష్టుడు అయినటువంటి యోసేపును ద్వేషించి, గాయపరిచి, బహుగా హింసించి, వేదన పాలు చేసి ఐగుప్తులకు అమ్మేశారు. ప్రిల్లర్ గమనించండి, బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. అలాగనే కృష్ణుని దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడని చెప్పి సౌలు అంతగా ద్వేషించాడు. సౌలు నిరంతరము కూడా దావీదుని విషపు చూసేవాడు. కారణమేంటి? సౌలు శరీర సంబంధి, లోక సంబంధి, దేవుని ఆజ్ఞలను అతడు తిరస్కరించిన వాడు. దేవుడు చెప్పిన మాటను గైకునే స్వభావం సౌలులో లేదు. లోక సంబంధి అతడు, దేవుని సంబంధి దావీదు. దావీదు ఎంతగా ద్వేషింపబడ్డాడో, ఎంతగా తరమపడ్డాడో, ఎంతగా గాయాలను అనుభవించాడో, శ్రమ అనుభవించాడో దావీదు జీవితం మనకు తెలుసు. అటు హేబెలు, యోసేపు, ఇదిగో దావీదు, వీరందరూ కూడా నీతిని అనుసరించిన వాళ్ళు, దేవుని సంబంధులు, లోకం నుంచి వేరైన వాళ్ళు. వాళ్ళు ద్వేషింపబడ్డారు.
అలాగనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరమ తండ్రికి ప్రియమైన కుమారుడు, ఆయన ప్రియమైన కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఈ లోకములో ఉన్న మానవ జాతిని రక్షించడానికి. అయితే లోకమంతా ఎంతగా ద్వేషించింది ఆ పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, సత్యవంతుణ్ణి, నీతి బోధించిన వారిని, మార్గము సత్యము జీవమైన ప్రభువుని లోకము ద్వేషించింది. ద్వేషించి ఆయనను అన్యాయపు తీర్పు తీర్చి అక్రమకారుల చేతికి అప్పగించి ఘోరాతి ఘోరమైనటువంటి హింసను, శిక్షను, కొరడా దెబ్బలను, ముండక్కిరీటం ఆయనకు అనుభవింపజేసి బాధించారు ద్వేషముతో. ఆ రీతిగా యేసుక్రీస్తు ద్వేషింపబడ్డారు. యేసుక్రీస్తు తర్వాత 12 మంది అపొస్తలులు కూడా ద్వేషింపబడటం మనకు తెలుసు. పౌలు, ఇంకా అనేక మంది భక్తులు, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాగున అనేక మంది ద్వేషింపబడ్డారు. నీతిని అనుసరించేవాడు, నీతిమంతుడైన దేవుని అనుసరించేవాడు, దేవుని సంబంధులు తప్పనిసరిగా వారి వారి సమయములో, వారి వారి కాలాలలో ద్వేషింపబడిన వాళ్ళే. అందుచేత యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో మరింతగా ద్వేషానికి మనం గురవుతామని చెప్పి ఈ 2వ రాకడకు యుగ సమాప్తికి ఒక సూచనగా ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రభునందు ప్రేమైన వారులారా, మరి చివరిగా ఒకసారి మనం లేయా జీవితం మనకు తెలుసు. లేయా ఈ కాలపు నిజమైన భక్తులకు ఒక సూచనగా ఉన్నది, ఒక ముంగుర్తుగా ఉన్నది. లేయా యాకోబు యొక్క భార్య లేయా ఈ యేసుక్రీస్తు ఈ 2వ రాకడలో నిజముగా యథార్థముగా క్రీస్తు నామాన్ని బట్టి ఎంత ద్వేషమైనా ఎంత ఘోర శ్రమైనా సరే అనుభవించి క్రీస్తు పక్షంగా నిలబడే సంఘానికి లేయా సూచనగా ఉన్నది. లేయాను గురించి ఎంత శ్రేష్టమైన మాట ఆదికాండము 29వ అధ్యాయము 31వచనములో చక్కని మాట ఉన్నది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. ఈ మాట గమనించండి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. ప్రిలరా, లేయా ద్వేషింపబడుతుంది. ద్వేషింపబడటం దేవుడు చూశాడట. 2వ రాకడలో సకల జనముల చేత ద్వేషానికి గురవుతూ భక్తిని కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రార్థన జీవితం కాపాడుకుంటూ, క్రీస్తు పక్షముగా క్రీస్తు నామములో ఉండగలిగే వాళ్లను, ఆనాడు ద్వేషింపబడే వాళ్లను ఆయన చూస్తాడు. అయితే మనము లేయా విషయంలో ద్వేషింపబడటం చూచాడు, ఆమె గర్భం తెరిచాడు. అయితే ఈ చివరి దినాల్లో నీవు నేను ఎంత ద్వేషింపబడినా ప్రభుపక్షంగా నిలబడితే పరలోకం రాజ్యం తెరుస్తాడు. పరలోక రాజ్యం తెరుస్తాడు నీ కొరకు, నా కొరకు. ఆశీర్వాదపు నిధులు తెరుస్తాడు ఆయన, ఆయన మహిమను తెరుస్తాడు. అదుగో ద్వేషింపబడి, రాళ్ళతో కొట్టబడి, చంపబడి ప్రాణం విడిచిపెట్టిపోయే సమయంలో స్టెఫన్ అంటున్నాడు పరలోకం తెరవబడింది. ఆ రీతిగా నీ కొరకు, నా కొరకు ఎటువంటి ద్వేషానికైనా దయచేసి ఆశ్చర్యపడద్దు. ద్వేషించబడకపోతే ఆశ్చర్యపడాలి. ద్వేషించబడటం అనేది సర్వసాధారణం, ఏమాత్రం కంగారుబడి ఆందోళన చెందే పరిస్థితి లేదు. ప్రతి పరిస్థితిని తట్టుకుందాం. ఇటువంటి ద్వేషాలని, శ్రమలను లక్ష్య పెట్టొద్దు. ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. అలా చూస్తే పరలోకం తెరవబడుతుంది, ప్రభుని ఎదుర్కొంటాం, ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకుంటాం. ఆ రీతిగా మనందరం ధైర్యంగా, నిబ్బరంగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. కృష్ణుని ఎదుర్కొని ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, శ్రేష్టమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ విమోచన ఛానల్ ద్వారా
జంగారెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నీ సత్యవాక్యాన్ని ఉపదేశించటానికి ఈ ఛానల్ ద్వారా నీ వాక్యమును పంపటానికి చూపిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రెండవ రాకడ యుగ సమాప్తి సూచనలు ఏమిటని అడిగినప్పుడు ఒకటి మోసగించబడటం, మోసం అనేది జరుగుతోంది. రెండు ద్వేషం అనేది జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మేము ఎలా ఉండాలో ఎలా సిద్ధపడాలో మాకు తెలియపరిచారు. మీరిచ్చిన వాక్యాన్ని హృదయంలో దాచుకొని మేము యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన నామములు బలముగా స్థిరంగా ఉంటూ క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచ మానవ జాతిని జ్ఞాపకం చేసుకోండి, నశించు ఆత్మలను రక్షించి రక్షింపబడిన వారిని స్థిరపరిచి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచమని అందరి కొదువులు తీర్చమని లోకరక్షకుడు యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన సన్నిధి సహవాసం మనందరికీ సమస్త పరిశుద్ధులందరికీ నిత్య రాజ్యములు చేరు పర్యంతము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవ సందేశాన్ని విని ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే బీసీఎఫ్ సంఘములు మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాయి. మరియు మా అడ్రస్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ మినిస్ట్రీస్, పేరంపేట రోడ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థన అవసరాలకై మా ఫోన్ నెంబర్ 9951759503. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.